Hi, welcome to Village Siri Cooking. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఏంటంటే దోసకాయతోని రోటి పచ్చడి చేశాను ఫ్రెండ్, చాలా బాగుంటుంది. ఇది కనుక మన దగ్గర ఉంటే మటన్ కూర ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టాల్సిందే. ఇది అంత బాగుంటుంది ఫ్రెండ్స్, కానీ ఈ టైప్లో చేసి చూడండి. ఇది చాలా బాగుంటుంది, ఎవరు కూడా మిస్ కావద్దు. అది ఎంత పెద్ద మటన్ కూర కానీ చికెన్ కూర కానీ పక్కన పెట్టాల్సిందే. దీని ముందు అలా ఉంటుంది. ముందుగా ఏంటంటే ఒక దోసకాయని తీసుకుందాం, ఎందుకంటే మీడియం సైజులో అది ఒక ఫ్యామిలీకి సరిపోయే మనం నేను చేసి చూపిస్తున్నాను. ఓకేనా, ఎవరు కూడా మిస్ కాకండి. ముందుగా ఈ దోసకాయని ఏంటంటే ఒక మంచి ఒక యెల్లో కలర్ ఉండే విధంగా చూసుకోండి. మరీ గ్రీన్ ఉన్నా మరీ యెల్లో ఉన్నా కూడా పనికిరాదు, ఎందుకంటే మరీ ఎల్లో ఉన్నా కూడా పండుబండి ఉంటుంది, మరీ గ్రీన్ ఉన్నా కూడా పచ్చిగా ఉంటుంది. ఈ విధంగా ఉండేటట్టు చూసుకునేసి మీద తోలు మొత్తం ఈ విధంగా పీలర్తోని తీసేసుకుందాం. తీసినాక దీన్ని మధ్యలోకి రెండు భాగాలుగా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసినాక ఏంటంటే ఒక్కసారి మనం ఇలా రెండు ఓపెన్ అయ్యాయి కదా, దీంట్లోంచి ఒక్కసారి ఆ గింజని టేస్ట్ చేసి చూడాలి. ఎందుకంటే గింజలు ఒక్కొక్క దాంట్లో ఎక్కడైనా తోటలో నీళ్లు సరిగ్గా పారలేవనుకో అలాంటి చోట అది చేదు వస్తాయి ఆ కాయలు, అందు గురించని చూడాలి ఒక్కసారి. ఆ గింజ ఏంటంటే తీపిగా ఉన్నదనుకో అది బాగుంటుంది కూరలోకి, లేదు చేదుగా అనిపించిందా ఆ కాయను అస్సలే వాడద్దు. ఓకేనా, పచ్చడి కానీ కూర కానీ టేస్ట్ రాదు, అదొక్కటి మనం గుర్తుంచుకోవాలి. ఆ గింజను బట్టి ఆ కాయ ఎలా ఉండేది మనకు అర్థమవుతుంది. ఈ విధంగా పీలర్ తీసుకునేసి కొంచెం పెద్దగా ఉండే హోళ్ళు చూసుకునేసి ఈ విధంగా తురుముకోవాలి, లేదు మేము చాకుతో కట్ చేసుకుంటామన్నా సన్నగా కట్ చేసుకోవాలి. కాకపోతే పచ్చడి దంచేటప్పుడు అవి జర్రు బుర్రు అంటూ జారతాయి, మెదగవు. ఈ విధంగా అయితే సూపర్గా తయారవుతాయి అన్నట్టు, అందుకని నేను ఈ టైప్లో మీకు చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా చూడండి సూపర్గా వస్తాయి అన్నట్టు. చూశారు కదా, చాలా బాగా ఈ టైప్లో వస్తాయి అన్నట్టు. తొందరగా మంచి నీరుగా ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది పచ్చడి కూడాక. ఇది ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకునేసి మరొక బౌల్ తీసుకునేసి ఒక నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకునేసి దాన్ని ఈ విధంగా విడదీయాలి ఫ్రెండ్స్. విడదీసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాల చెప్పు నానబెట్టుకుందాం పక్కన పెట్టేసుకొని. ఓకేనా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకుని ఒక కప్పు వేరుశనగ గింజలు తీసుకుందాం. అవి కూడా చూడండి చేదు లేనే తీసుకోండి, కొన్ని గింజలు చేదు ఉంటాయి. ఓకేనా, వీటిని కాస్తలా వేగనివ్వాలి. బాగా ఒక కలర్ వచ్చేంతవరకు వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం, కానీ మాడనేయకూడదు. మళ్ళీ అదే ఫ్యాన్లో కాస్త నూనె పోసుకునేసి ఎండుమిరపకాయల నుంచి ఒక 20-25 వరకు మీకు ఎంత స్పైసీ అవసరమో అన్ని తీసుకోవచ్చు, లేదా తక్కువైనా ఇబ్బంది ఏం లేదు. వీటిని కూడా ఒక కలర్ వచ్చేంత వరకు ఇలా ఎరడాలుగా వేయించుకునేసి ఇప్పుడు కొన్ని ధనియాలు అందులో వేసుకుందాం, ఒక స్పూన్ మందం. ఓకేనా ఫ్రెండ్స్, కొద్దిగా జీలకర్ర కూడాక, అది కూడాక ఎక్కువ అవసరం లేదు, కొంచెం తక్కువైనా ఇబ్బంది ఏం లేదు. వీటిని ఒక రకంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, కానీ మాడకూడదు. వీటిని కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక రోలుని సిద్ధం చేసుకోవాలి. నీట్గా శుభ్రంగా కడుక్కునేసి నెమ్ము లేకుండా తుడుచుకునేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ గింజల్ని అందులో వేసేసి వీటిని మెత్తగా దంచుకోవాలి. ఫస్ట్ దంచేటప్పుడు మాత్రం కొంచెం లైట్గా అలా దంచాలి, ఎందుకంటే ఎగిరిపోకుండా. అవి కాస్తలా అనిగాక ఇప్పుడు ఫాస్ట్ దంచుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా ఏంటంటే స్పూన్తోని దంచేదంత అయిపోయినాక అలా అనేసి ఇప్పుడు మీదకించి ఎండుమిరపకాయలు ధనియాలు ఇవన్నింటిని కూడా అందులో వేసుకుందాం ఫ్రై చేసినాయి. చేశాక ఇప్పుడు వీటిని కూడా మెల్లిమెల్లిగా దంచుకుంటూ ఇవి కూడా కచ్చా పచ్చాగా దంచేసేయాలి. మరీ పేస్ట్గా అవసరం లేదు, మరీ పేస్ట్గా కావాలని గ్రైండింగ్ లేయటం మిక్సీ లేయటం ఇవన్నీ అవసరం లేదు. ఈ టైప్లో వచ్చాక కొద్దిగా సాల్ట్ నలిపిన వెల్లుల్లి రెమ్మల్ని వేసుకుందాం. వేసుకున్నాక ఇవి కూడా కొంచెం మెత్తగా వచ్చేటట్టు అలా దంచాక ఇప్పుడు మీదకించి చింతపండు నానేసుకున్నాం కదా, చింతపండును కూడా అందులో వేసేసుకునేసి ఈ మూడింటిని బాగా దంచుకోవాలి మిక్స్ అయ్యే విధంగా, చింతపండు మెదిగే విధంగా. ఇప్పుడు మీదకించి ఇందాక తురిమి పెట్టుకున్న దోసకాయని అందులో వేసుకుందాం, దోసకాయ తురుము. ఓకేనా, ఇప్పుడు మెల్లిమెల్లిగా ఈ విధంగా దంచుకుంటూ ఇది తొందరగా మెదిగిపోతుంది ఫ్రెండ్స్ ఈ టైప్లో వచ్చాక. కానీ ఇది ఫస్ట్లో రుబ్బటం కుదరదు, కానీ తర్వాత రుబ్బుకోవచ్చు. ఇప్పుడు ఆ గింజల్ని కూడా అందులో వేసుకుందాం. గింజల్ని చాలామంది తీసేస్తారు, కానీ అవి ఎంత రుచి వస్తాయి అంటే ఫ్రెండ్స్
చాలా మంచి రుచి వస్తాయి. ఇప్పుడు వేసినాక ఎక్కువ దంచి అవసరం లేదు. ఈ విధంగా రుబ్బుకోవాలి. రుబ్బుతుంటేనే నోట్లోంచి నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్, అలాగే వచ్చేస్తాయి. ఓకేనా? అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా అయినాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టేసుకునేసి కొద్దిగా నూనె వేసుకునేసి అది కాస్త వేడెక్కనిచ్చి తాలింపు గింజలు, వెల్లుల్లి రెమ్మలను కూడా కాస్త నలగపొడిసి వేసుకునేసి దీన్ని కాస్త అలా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తరువాత ఇప్పుడు ఎండి మిరపకాయలను తీసుకునేసి అందులో వేద్దాం. అవి ఎక్కువ వేగే అవసరం ఉండదు, లైట్గా, ఎందుకంటే నూనె బాగా వేగుంది కదా, అందుకనేసి కొద్దిగా అలా అనేసి ఇప్పుడు కరివేపాకు దూసి పోసి కాస్త చిటపటలాడినిచ్చి ఇప్పుడు వెంటనే ఇందాక దంచి పెట్టుకున్న ఆ పచ్చడిని ఇంట్లో వేసుకుందాం. వేసి దీన్ని కాస్త అలా అనేసేయాలి. ఎక్కువ శాతం ఉడికే అవసరం లేదు. ఈ విధంగా అన్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ చూసి వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వేసుకున్నాక ఎర్రగడ్డని ముక్కలు ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకునేసి మీదకించి వేసుకునేసి అలా మిక్స్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎక్కువ ఉడికించకూడదు. ఓకేనా? ఆల్రెడీ పోపు ఉడికే ఉంది కదా, అందుకోసం. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. చూడండి ఒక్కసారి ఎలా ఉంది. చూస్తుంటేనే నోరుతుంది. ఈ టైప్లో చేసుకున్నాము అంటే అది ఎంత పెద్ద మటన్ కానీ చికెన్ కానీ అది పక్కన ఉన్నా కూడా దీనితో ఒక్క ముద్ద తిన్నామా దాని జోలికే పోము. ఇది అంత మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇది చాలా తొందరగా ఈజీగా రెడీ అయ్యేది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.